విచ్చేశారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర హోంశాఖ మాచిలు శ్రీమతి వంకలపూడి అనిత గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్ గారు రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తెనుమలరావు ఐపీఎస్ గారు ఐజీపీ లా అండ్ ఆర్డర్ ఎఫ్ఏసీ అండ్ అడిషనల్ డీజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ శ్రీ సిహెచ్ శ్రీకాంత్ ఐపీఎస్ గారు విజయవాడ నగర సిపి శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఇతర ఉన్నతాధికారులు సీనియర్ అధికారులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా కృషి చేస్తూ అడుగడుగున ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజలందరికీ నేనున్నానే భరోసా ఇస్తూ ఒక ధైర్యం ఒక నమ్మకం కలిగిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పెరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు అధికారులందరూ వారిని వేదిక వద్దకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవే మా హృదయపూర్వక నమస్సులు గౌరవ వందనం స్వీకరిస్తారు జనరల్ సెల్యూట్ సలామే ఛత్ర షాహిద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసుబులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి దాన్ని తీసుకుని వస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు షాహిద్ పుస్తక్ టోలీ విధి నిర్వహణలో అసుబులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి వేదికపైకి తీసుకుని విచ్చేయడానికి సిద్ధమవుతున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు ముఖ్యమంత్రి గారు గౌరవ రాష్ట్ర డీజీపీ గారికి అందజేస్తున్నారు డీజీపీ గారు డిఐజీ గారికి అందజేశారు ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు సిబ్బంది వివరాలు అమరులు వారు మార్టీఎస్ బుక్ కె మౌనిక ఉమెన్ ఆర్ఎస్ఐ 2018 బ్యాచ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందజేస్తారు అమరులు వారు మార్టీఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా జరుగుతోంది దయచేసి వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు ఇతర ఉన్నతాధికారులు ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు రాష్ట్ర పోలీస్ సర్వోన్నత అధికారి గౌరవనీయులు శ్రీ ద్వారకా తెనుమలరావు ఐపీఎస్ గారు రాష్ట్ర పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం